జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ బోగస్ శ్రావణి ప్రవీణ్ శుభాకాంక్షలు తెలిపారు. జగిత్యాల పట్టణంలోని చేనేత సహకార సంఘ భవనంలో జాతీయ చేనేత దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చైర్పర్సన్లు చేనేత కార్మికులకు వస్త్రాలు పెట్టి సన్మానించారు. అనంతరం వారితో కలిసి సాపంక్తి అల్పాహారం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చైర్పర్సన్ మాట్లాడుతూ, అగ్గిపెట్టెలో ఇమిడగల చీరను తయారు చేసి దేశం పేరును ఖండాంతరాలు కలిగెత్తి చాటిన ఘనత చేనేత కార్మికులకు దక్కుతుందని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా మగువుల మనసును దోచే చీరలను నేయడంలో వారికి ఎవరు సాటి లేరని, చేనేత వస్త్రాల తయారీకి కేటీఆర్ అన్న ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల జిల్లాలో పుట్టినీళ్లు ఏళ్ల తరబడిగా మగ్గాలపై వివిధ ఆకృతులు డిజైన్లతో తయారు చేసిన చీరలు దేశ నలుమూలకు చేరుతున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ, చేనేత హస్తకళ అద్భుత కళ అని, అగ్గిపెట్టెలు పట్టే చీరలను నేసిన గొప్ప కళాకారులు చేనేతలని అన్నారు. సమాజానికి సంస్కృతి నేర్పిన నేర్పళ్లు నేతన్నలని పేర్కొన్నారు. గతంలో ప్రజల చేతితో నేసిన వస్త్రాలు మాత్రమే అందుబాటులో ఉండేవని, అయితే క్రమంగా యంత్రాలు ప్రవేశించాయన్నారు. దీంతో చేనేత కార్మికులకు ఇబ్బందులు ప్రారంభమయ్యాయని, టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలతో ఒక్కో రంగాన్ని బలోపేతం చేస్తున్నదని, సాగునీటి ప్రాజెక్టు, రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలతో వ్యవసాయ రంగాన్ని పండుగలా చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైశ్రవణ్ గోలి శ్రీనివాస్తో పాటు కౌన్సిలర్లు అడవాల జ్యోతి, దాసరి లావణ్య, హనుమళ్ళ జయశ్రీ, అల్లే గంగాసాగర్, క్యాదాసు నవీన్, ఉపాధ్యక్షుడు ఏవిఎన్ రాజు, కార్యదర్శి రాజేష్, పద్మశాలి సంఘం ఉపాధ్యక్షుడు సిరిపురపు రాజలింగం, పట్టణ ప్రధాన కార్యదర్శి భోగ గంగాధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి చెట్టపల్లి సుధాకర్, పట్టణ పార్టీ అధ్యక్షులు గట్టు సతీష్, వస్త్ర వ్యాపార సంఘం కార్యదర్శి గౌరీశ్రీన్, మాజీ అధ్యక్షుడు జేడి జయన్, సంఘం డైరెక్టర్లు, కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కార్యదర్శి సలాకర్ గారు కూడా దీన్ని అలంకరించారు. అరే హలో హలో ఇప్పుడు ఎందుకు కొడుతున్నాడు? ఏమిలో లక్ష్మయ్య గారు
राजेश जैन चनेत दिनोत्सव इधी मन प्रति पद्मशाली आत्म उवरकना चनेत अने सर की पद्मशाली लपट और उत्साह अभूति नूल पोगा चनेत लपट और आनंदमने कनबड़ती मनि मनगड़क మనిషి మానాన్ని కాపాడే చేనేతను చేనేత నేస్తున్నటువంటి నేతలందరూ కూడా మరొకసారి పాదవందనాలు తెలుపుతూ ఈ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలుపు చేనేత నేత అనేది నేత కార్మికులు అనేది అంటే రోజు రోజుకు దిగజారిపోతుంది అంటే వాస్తవంగా మిషనరీతో చేసిన వస్త్రాలను ఎక్కువగా వినియోగంలోకి రావడం వల్ల చేనేత అనేది కనుమరుగే పరిస్థితులు ఏర్పడ్డది కాబట్టి అంటే ప్రతి ఒక్క నేతన్న బిడ్డ కూడా చదువుకోవాలి పిల్లలనే ఒకటే కాన్సెప్ట్ మీద అందరి పిల్లలు చదివించుకోవడం ద్వారా కూడా నేత అనేది వాళ్ళ కనుమరుగే పరిస్థితి ఏర్పడదు కాకపోతే ఉన్న నేత కార్మికులకైనా కనీసం ఇప్పుడున్న నేత కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ కొద్దిపాటి మందికైనా కానీ వాళ్ళకి నెల నెల అంటే పూర్తి స్థాయిలో వాళ్ళకి పని చేసుకుందామంటే పని లేదు జీతమా ఏం లేదు కాబట్టి నేను గౌరవ ఎమ్మెల్యేగా విన్నవించుకునేది ఏంటంటే వాస్తవంగా ఇక్కడ ఎవరైతే నేత కార్మికులుగా ఉన్నారో వాళ్ళు వాళ్ళకి ఖచ్చితంగా నెల నెల ఎంతో కొంత దాదాపు ఒక 2,000-3,000 కనీస వేతనంగానన్న ఉండే రకంగా మీరు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వాళ్ళను ఆర్థికంగా ఆదుకున్నప్పుడే మన నేతన్నలు వాళ్ళ ఆర్థికంగా బలపడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒకరోజు ఉమ్మడి పాలనలో కేవలం ఉరితాళ్లకే పరిమితమైన బతుకులయ్యాయి సిరిసిల్ల గోడల మీద నేతన్న భయపడకు అనే రాతలు కనిపించాయి రక్త కన్నీరు కనిపించింది సిరిసిల్లలో ఒకనాడు ఉమ్మడి పాలనలో మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మన నేతన్నలను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కడుపులో పెట్టి చూసుకుంటున్నారు మరి వచ్చి రాగానే చేనేత జౌలి శాఖకి 1200 కోట్లను రిలీజ్ చేశారు మరి ఆ 1200 కోట్లలోనే 147 కోట్లు బైబాక్ కింద అంటే మన చేనేత నేతన్నలు తయారు చేసిన చేనేత ప్రొడక్ట్స్ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని తిరిగి ప్రభుత్వమే కొని టెస్కో వచ్చింది టెస్కో ద్వారా షోరూంలలో విక్రయించే సదుపాయాన్ని కల్పించారు మరి మనకంటూ మరి అంతకుముందు ఏదో ఉత్తసరిగా ఉన్నటువంటి పెన్షన్లను 2220కి పెంచారు మన జగిత్యాల పట్టణంలో మన పట్టణానికి తీసుకున్నట్టయితే 105 మందికి పెన్షన్లు వస్తున్నాయి నేతన్నలకి మరి మన నేతన్నల కోసం చేయూత ఇచ్చే విధంగా అత్యవసరమైనటువంటి నేతకు అత్యవసరమైనటువంటి నూలు రంగులు అద్దకాలు చేనేత మిత్ర పథకం అనేది ఒక గొప్ప ప్రతిష్టాత్మకమైన పథకాన్ని ప్రకటించి మరి నూలు రంగులు అద్దకాలకి రసాయనాలకి 50% సబ్సిడీ కూడా అందించడం జరిగింది మరి వరంగల్ పర్యటనలో భాగంగా చేనేత జౌళి శాఖ మంత్రి వరులు ఆనాడున కేటీఆర్ అన్న గారు ఆ పథకాన్ని అధికారికంగా కూడా రిలీజ్ చేయడం జరిగింది అలాగే మరొక గొప్ప పథకం ఇందాకే భోగజీఆర్ గారు చెప్పారు నేతన్నకు చేయూత త్రిప్త పథకం 2017 జూన్ 24 ప్రారంభించడం జరిగింది మరి త్రిప్త పథకం అనేది 3 సంవత్సరాలకు వర్తిస్తుంది మరి 3 సంవత్సరాలకు కేవలం మన చేనేత నేతన్నలకే అప్పటిలో గతంలో వర్తింపజేయడం జరిగింది 103 కోట్ల రూపాయలతో అది ప్రారంభించారు అప్పుడు మరి మళ్ళా తిరలా దాన్ని ప్రారంభించాలి 3 సంవత్సరాలు అయిపోయినాయి త్రిప్త పథకం అనేది పొదుపు పథకం కింద మనకు భరోసా ఇస్తుంది 3 సంవత్సరాలకి మరి దీన్ని మరలా ప్రారంభించాలి మాకెంతో ఉపయోగపడుతుంది ఆర్థికంగా అని మన నేతన్నల కోరిక మేరకు సమీక్షా సమావేశం నిర్వహించినప్పుడు కేటీఆర్ అన్న గారికి తెలియజేయడం జరిగింది మరి కేటీఆర్ అన్న గారు వెంటనే ముఖ్యమంత్రి వర్యులకు విజ్ఞప్తి చేయగా వారు సానుకూలంగా స్పందించి మరి మొన్నటికి మొన్న జూన్ 24 డెఫినెట్గా తీద్దాం ఈసారి కూడా
నేతన్నకు చేయూత తృప్తి పథకాన్ని 368 కోట్లతో ప్రకటించారు. మరి వారన్నట్టుగానే ఎందుకంటే మాటలు చెప్పే ప్రభుత్వం కాదు మనది, మాటలు చెప్పే ముఖ్యమంత్రి గారు కాదు, చేతల్లో చూపిస్తారు గనక మొన్ననే మంగళవారం రోజు 30 కోట్లు మొదటి విడతగా రిలీజ్ చేస్తూ జీవన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది ముఖ్యమంత్రి వరులు. మరి ఇక్కడ కూడా ద్వంద్వ వ్యూహంతో ఒక అమోఘమైన ప్రాజెక్ట్ రూపకల్పన చేశారు చేనేత జౌళి శాఖ మంత్రి వరుల సహకారంతో వారి ఆధ్వర్యంలో కూడా. అదేంటంటే బతుకమ్మ చీరలు. మరి మన నేతన్నకు 5000 కూడా లోపలికి వెళ్ళే విధంగా ప్రతిరోజు కూడా పని ఉండే విధంగా మరి ఇటు సైడ్ మన ఆడబిడ్డలకి ఎవరైనా కానివ్వండి, హిందువులు కానివ్వండి, ముస్లింలు కానివ్వండి, క్రిస్టియన్లు కానివ్వండి, ఇటు బతుకమ్మకి, రంజాన్కి, క్రిస్మస్కి సంస్కారవంతంగా మన ఆడపడుచులకి ఏదైనా ఇవ్వాలి బహుమతులు. మరి ఇటు సైడ్ మన లేతన్లకు పని ఉంటుంది ఎప్పటికీ కూడా, అటు ఉపాధి ఉంటుంది అనే విధంగా ద్విముఖ వ్యూహంతో ముందుకెళ్తూ బతుకమ్మ చీరలు ప్రవేశపెట్టడం జరిగింది. సయాన ఒక నేతన్నల బిడ్డ కాబట్టి చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది. మరి అవన్నీ కూడా వాస్తవాలు. తెలంగాణ రాకముందు పరిస్థితి ఏంది, తెలంగాణ వచ్చిన తర్వాత పరిస్థితి ఏంది తెలంగాణలో అనే విషయం ఒక్కసారి మనం గమనించుకుంటే చాలా మార్పులు వచ్చినాయి. మరి తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే మన నేతన్నలు స్వతంత్రం రాకముందు దగాపడ్డది ఆనాడు బ్రిటిష్ కాలంలో ఫస్ట్ పవర్ లూమ్స్ తీసుకొచ్చింది ఇంగ్లీష్ వాళ్ళు. దానికి వ్యతిరేకంగానే ఆనాడు మహాత్మా గాంధీ వారందరూ కూడా పోరాడడం, ఆ తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ ఇన్ని ప్రభుత్వాలు వచ్చినా ఇంతమంది పాలకులు వచ్చినా అని ప్రత్యేకమైన శ్రద్ధ ఎవరు కూడా పెట్టలే. కానీ ఆనాడు తెలంగాణ ఉద్యమకాలం నుంచి కూడా కేసీఆర్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి మరి మన సిరిసిల్లలో ఊరేసుకొని చనిపోవడం ఆత్మహత్యలు ఉంటే చందాలు జమ చేసి పార్టీ తరఫున కూడా పంపిన గొప్ప వ్యక్తి మన కేసీఆర్ గారు అని చెప్పారు. మరి వారి కొడుకు కేటీఆర్ గారు ఇవాళ అక్కడ ప్రాతినిధ్యం వహించాడు సిరిసిల్ల అక్కడ. వారే సయాన చేనేత జౌళి శాఖ మంత్రి కూడా అవడం మున్సిపల్ వీటన్నిటితో పాటు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఈనాడు చేనేత కొంత తగ్గినా కానీ ఈ నేత పనిలో పవర్ లూమ్స్ కానీ ఇంకెవరున్నా కానీ వాళ్ళందరికీ కూడా ఉపాధి అందే విధంగా ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు తీసుకుంది. చాలా విషయాలు ఇప్పుడు చెప్పింది. మనం చూస్తే సమాజంలో ప్రజలకు కూడా చేనేత పట్టాలంటే బాగా ఇష్టం ఉంటుంది. మనం ఎప్పుడైనా పెళ్ళి అనగానే గద్వాలు అంటారు, కంచి అంటారు, ఇంకేమంటారు, పోచంపల్లి అంటారు అక్కడ వెళ్ళినంత మహిళలు. మనకు కూడా ఎప్పుడైనా ఇట్లాంటి ఖాళీ వేసుకుంటే మంచిగా మెత్తగా మంచిగా అనిపిస్తుంది. ఈ చేనేత వేసుకుంటే మనం ఎండాకాలంలో కొనుక్కొని వేసుకుంటే చల్లగా మంచిగా అంటే ఈ కాటన్ బట్ట ముఖ్యంగా ఈ చేనేతతో రావడం వల్ల మంచిగా దాంట్లో సరిగ్గా గ్యాప్ వచ్చి సరిగ్గా ఉండడం వల్ల ఒక బట్ట లోపల ఎంతో మెత్తదనం అవన్నీ ఉంటుంది. కానీ రాను రాను ఈ మిషన్లు వచ్చిన తర్వాత, యంత్రాలు వచ్చిన తర్వాత స్పీడ్గా పనిచేయడం, దాంతో మనిషి చేసిన దానికంటే తక్కువ ధరతోటి బయటకు ఉత్పత్తులు వచ్చేసరికి సహజంగా ఎవరికైనా ఆలోచన ఏముంటుంది, ఏది పైసలు తక్కువ అయితే తీసుకుందామనే ఆలోచన ఉంటుంది. దానివల్ల ఎక్కువ మంది ప్రజలు కొంత ముక్కుతున్నారు. కానీ మన ముఖ్యమంత్రి గారు కొడుకైన కేటీ రామారావు గారు తెలంగాణ ప్రభుత్వం రాగానే స్ట్రిక్ట్గా ఆర్డర్ తీశారు. ముఖ్యంగా ప్రభుత్వ ఆఫీసర్లు అయితే ప్రతి సోమవారం కూడా ఈ బట్టలు వేసుకోవాలని చెప్పి ఆర్డర్ తీశారు. ఖచ్చితంగా సోమవారం నాడు చేనేత బట్టలు వేసుకుంటాం. నేను అందరూ కూడా కోరుతా ఉన్నా ఇంతకుముందు చెప్పినట్టు చేనేత లుంగే కావచ్చు, చేనేత టవాలే కావచ్చు, చేనేత బట్టలే కావచ్చు, టెస్కో ద్వారా ఏదైతే అమ్ముతున్నామో టెస్కో ద్వారా అవి కొనుక్కోవాలి. పెద్ద ధర కూడా లేవు. ఈ ప్రభుత్వం కంటే ఎక్కువ ఎవరు కూడా చేయలేదు. మరి ఇక ఇక్కడ తీసుకొస్తే జగిత్యాల చేనేత సహకార సంఘం విషయం తమ్ముడు గంగారు గారు చైర్మన్ గారు కూడా చెప్పింది. ఇది ప్రీతం నాయకురాలు కవిత గారు ఉన్నప్పుడే ఇది మా దృష్టికి రావడం జరిగింది. సహకార సంఘాల చట్టం చాలా బలంగా ఉంటుంది. దీన్ని నుంచి ఇంకోటి తీసుకోవాలంటే చాలా కష్టం. కానీ ఎప్పుడైతే మన సహకార సంఘ సభ్యులు తీర్మానం చేసిస్తే అప్పుడు ఈ ప్రతిపాదనను మన మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా ఇది వేరే వాళ్ళ చేతిలో పోకుండా అయితే చేనేత కార్మికులు లేకపోతే చేనేత కార్మికులు దాదాపు అందరూ కూడా పద్మశాలులే కాబట్టి ఒప్పుకుంటే పద్మశాలులకు ఇవ్వడానికి. అదేవిధంగా గతంలో మాట్లాడినప్పుడు ఇక్కడ స్థలం ఉంది అన్నప్పుడు కూడా మరి ఒక ప్రతిపాదన వచ్చింది ఇక్కడ పవర్ రూమ్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది, కొంతమంది ఉపాధి కలుగుతుంది. అలాంటిది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో ముందటికి వస్తే
डीपीआर गारिनि रेडी चेसुकोनिस्ते नेनु तप्पकुंडा दानि मन तेलंगाणा स्टेट इंडस्ट्रियल डेवलपमेंट कॉर्पोरेशन वाले अदे विधा मन मंत्री गारिकि इच्चि इक्कड पवर लूम्स एर्पाटु चेसे विधंगा सिद्धंगा उन्नानि चेप्पडं मी अंदरिकी सदाबहारं।